ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మాదిగా మేధోమదనం కోసం పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి రాష్ట్ర ప్రజానికానికి తెలుసు అని మాదిగ మహాజన నేత వీరపోగు వెంకటేశ్వరరావు అన్నారు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో నవంబర్ ముప్పైవ తేదీ చలో విజయవాడ కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ న్యాయస్థానం తీర్పు రాబోతున్న నేపథ్యంలో చలో విజయవాడ నవంబర్ ముప్పైవ తేదీన మాదిగల మేధోమదన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని మాదిగ ఉద్యోగులు విద్యార్థులు రాజకీయ ప్రతినిధులు ఉద్యమకారులు అందరూ ఈ వేదికకు రావాలని ఆయన ఆహ్వానించారు మందకృష్ణ తెలంగాణకు జై కొట్టి హైదరాబాద్కు ఆంధ్ర వాళ్లు వస్తే రాళ్లు తీసుకుని కొడతారని చెప్పి సీమాంధ్ర వాళ్లను కించపరిచి ఆంధ్ర ఏ మొహం పెట్టుకుని తిరుగుతారని ఆయన నిలదీశారు కాలు శస్త్రచికిత్స పేరుతో సానుభూతి కోసం ఢిల్లీ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం కడప జిల్లాల్లో మందకృష్ణ మాదిగా మంచం యాత్రలు చేపట్టడం అంటే మాదిగ ఔన్నత్యాన్ని సామాజిక స్థాయిని కించపరిచే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు ఒక పక్క వెంకయ్యనాయుడు గారు మరొక పక్క కిషన్ రెడ్డి గారు ఎక్కడ మాదిగలు సభలు పెట్టినా అక్కడికొచ్చి మేము వర్గీకరణకు అండగా ఉంటాం మాదిగలకి అండగా ఉంటాం వర్గీకరణ తెస్తామని చెప్తారు మా సభలకు వచ్చి కానీ నేను ఈరోజున అడుగుతున్నాను వెంకయ్యనాయుడు గారు ఉద్యమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా మాదిగలకు అండగా ఉంటామంటున్నారు ఆయన ఉపరాష్ట్రపతి కూడా అయ్యాడు కేంద్ర మంత్రి అయ్యాడు కానీ ఈ రోజుకి కూడా అండగానే ఉంటామని చెప్పడం సిగ్గుచేటు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెడతానని హామీ ఇచ్చి రెండవసారి అధికారంలోకి వచ్చినా కూడా వర్గీకరణ ఊసే ప్రధాని ప్రధాన మోదీని ఇప్పటివరకు వెంకయ్యనాయుడు గారు కిషన్ రెడ్డి గారు ఎందుకని ఒప్పించడం లేదని మేము ఈ సందర్భంగా వాళ్ళని నిలదీస్తా ఉన్నాం కృష్ణ మాదిగా ఆడిన డ్రామాలో భాగంగానే మీరు కూడా మాదిగలు నమ్మించి మోసం చేస్తుంది బీజేపీ పార్టీ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండి వర్గీకరణ చేయకుండా మాదిగల్ని మోసగించినట్లే బీజేపీ పార్టీ కూడా మాదిగల్ని మోసగిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే మాదిగలికి అండగా నిలబడి ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి మాదిగలికి సామాజిక న్యాయం చేయండి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికైనా గుర్తించి అన్ని రంగాల్లో మాకు సముచిత స్థానం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి ప్రతిపక్ష నేత కూడా కేంద్రానికి లేఖలు రాసి మాదికలకి సామాజిక న్యాయం చేసే విషయంలో అండగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో జనాపాత ఆమాషా ప్రకారం వర్గీకరణ